మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. వరంగల్ డిక్లరేషన్ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి చేర్చే విధంగా రచ్చబండ కార్యక్రమాన్ని చేపట్టినట్టు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. వెల్దుర్తి మండలంలోని చెర్లపల్లి, వెల్దుర్తి, షేరిల్లా గ్రామాలలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని, రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పిస్తామని, రైతుకు పెట్టుబడి సాయం కింద ఎకరాకు 15,000 రూపాయలు అందిస్తామని గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలు మర్చిపోయారని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని, రైతులకు రుణమాఫీ చేయలేదని, దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. అన్ని విధాలా మోసం చేసిన టీఆర్ఎస్ పార్టీని రాబోయే ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని కాంగ్రెస్ నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజరెడ్డి, సోమన్నగారి లక్ష్మీ రవీందర్ రెడ్డి, వెల్దుర్తి మండల పార్టీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, సొసైటీ డైరెక్టర్ కృష్ణగౌడ్ పాల్గొన్నారు. ఇవన్నీ మందులకు పెరిగినాయి, బస్ ఛార్జీలు పెరిగినాయి, కరెంట్ ఛార్జీలు పెరిగినాయి. ఇవి 2,000 రూపాయలతో మనకి ఏమింటది పింఛన్ వాళ్ళని అడుగుతున్నాను. అదే మన్మన్కో మన్మరాలకో ఉద్యోగం వస్తే నెలకు 40-50 వేలు వస్తాయి. మరి మన తెలంగాణలో మన పిల్లలకు ఉద్యోగాలు ఇస్తున్న వాళ్ళు వాళ్ళు మరి ఎటువైండు ఈ పింఛన్ల కొరకు ఓట్లేదామా? మనకు గిట్టుబాటు ధర ఇచ్చిన వాళ్ళకు, మనకు గిట్టుబాటు ధర ఇచ్చిన వాళ్ళకు, మనకు ఎన్ని ఇచ్చిన వాళ్ళకు, మనకు రైతు రుణాలు తగ్గించాలి, మన పిల్లలకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆ రోజు మీ పిల్లలు చనిపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కేసీఆర్ ఇంట్లో చనిపోతే రాలేదు. కేసీఆర్ కోసం ఇదే తెలంగాణ రాష్ట్రం పలు బలహీన వర్గాల కోసం శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో దోసుకున్నదంతా కేసీఆర్ దోసుకుంటుండు అన్ని రకాలుగా. ఇప్పుడు ఉద్యమంలో ఏం చెప్పిండు, నీళ్లు నిధులు నియమాకలిన్నాడు. ఉద్యోగాలు వచ్చేవరకైనా పిల్లలకు ఉద్యోగాలు రాలేవు. ఉపాధి ఆ రోజు ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం తీసుకొచ్చిండు. అప్పులు ప్రతి ఇంట్లో కూడా ఒక్కొక్కరి మీద 4-4 లక్షల అప్పులైపోయింది. మనకి ఇప్పుడు ఒక్కొక్క ఇంటి మీద ఒక్కొక్క వ్యక్తి మీద 4 లక్షల అప్పు అయిపోయింది. ఈ రోజు ఆ ప్రాంతం కూడా ఎవరు భరిస్తున్నారు, మనమే భరిస్తున్నాం. ట్యాక్సుల రూపంలో అవన్నీ మనకు కనపడాయి. అది నా ఇంట్లో లేదు అనుకుంటారు మీరు, కానీ కాకపోతే భరించేదంతా మనమే. ఆ రోజు ఏం చెప్పిండు, రుణమాఫీ అని చెప్పిండు. రుణమాఫీ ఇచ్చిండు ఎవరికన్నా? రుణమాఫీతో మన రుణమాఫీ అనేది ఇవ్వలేదు. అందుకే